చూస్తే మార్నింగ్ షోకు ఫ్యామిలీ అంటే కిడ్స్ 8 ఇయర్స్ 10 ఇయర్స్ పిల్లలు వాళ్ళు కేరింతలు కొడుతున్నారు. నేను కింద దేవి థియేటర్లో కింద వెళ్ళి చూస్తుంటే అన్ని ఎపిసోడ్కి ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటే కిడ్స్తో సహా వచ్చేసారు. మేబీ ఎంటర్టైన్మెంట్ సినిమా F2 అనేది అందరి లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి F3 వాళ్ళు ఓన్ చేసుకుని వచ్చారు. అలాగే చెప్పాం F3 గ్రేటర్ దాన్ F2 ఆబ్వియస్లీ, అది మేము ఈరోజు ఆడిటోరియంలోనే ఫీల్ అయ్యాం. ఎందుకంటే F2 ఎంత ఫస్ట్ హాఫ్లో ఎంజాయ్ చేశారో F3 అంతే ఎంజాయ్ చేశారు. అండ్ F2 సెకండ్ హాఫ్ కంటే F3 సెకండ్ హాఫ్ బాగా ఎంజాయ్ చేశారు. సో దేర్ ఇట్ సెల్ఫ్ F3 గ్రేటర్ దాన్ F2. ఖచ్చితంగా ఇప్పుడు ఇది పెద్ద బ్లాక్ బస్టర్, ఇదే ఎనర్జీ ఉందంటే డెఫినెట్గా విల్ కమ్ విత్ F4 ఆల్సో. సో ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ప్రశాంతంగా అందరు వెళ్ళి నవ్వుకునే సినిమాలు మార్కెట్లో అప్పుడప్పుడే వస్తాయి. అంటే అందరూ తీయట్లేదు, మనకి ఇయర్లో చూస్తుంటే రకరకాల జోనర్స్ ఫిల్మ్స్ వస్తుంటాయి, ఆ వచ్చే ఫిల్మ్ ఏదో ఒకటి అరా తగులుతుంటాయి. సో అందుకని దే హ్యావ్ టు సెలబ్రేట్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అదే చేస్తున్నారు కూడా ఆడియన్స్ ఖచ్చితంగా. త్వరలో అంటే ఇప్పుడు ఇమీడియట్గా కాకపోయినా ఎనీ టైమ్ సూన్ విల్ డూ ఇట్. అవును, నిజంగా అలాంటి బొమ్మలు ఉంటే బాగుండని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పర్సనల్ ఇంట్లో పిల్లలు ప్రతి ఇంట్లో మీరు ఫేస్ చేసే ఉంటారు, ఫోన్లు తెప్పితే వదలరు. అలాంటిది ఏదైనా ఒక టాకింగ్ డాల్ వస్తే అట్లీస్ట్ మనకంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అది తీసుకొని వాళ్ళ ఫోన్లో దూరం చేస్తుంది. నిజంగా అలాంటి ఒకటి కనిపెట్టాలనిపిస్తుంది నాకు, ఏ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక. అవును 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 కరెక్ట్. అంటే 25 డేస్ పైన చేసాం. సో సాయి శ్రీరామ్ DOP, ఎక్స్ట్రాడినరీ విజువల్స్. సో మీరు ఆ ఫీలింగ్ మీకు వచ్చిందంటే క్రెడిట్ గోస్ టు DOP సాయి శ్రీరామ్. సో తనే చాలా అందంగా చూపించాడు ప్యాలెస్. మా నాన్న ఇంకా చూడలేదు, సాయంత్రం వెళ్తున్నారు. మా అమ్మ చూశారు, వాళ్ళ ఫ్యామిలీ అమ్మ చెల్లెలు అందరూ చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. నవ్వడం ఆపలేదని చెప్పారు స్టార్ట్ టు ఎండ్. మళ్ళీ వెళ్తున్నాం సాయంత్రం వెళ్ళి చూసింది అది మళ్ళీ చెప్తాను. అంటే ఫస్ట్ చెప్పినప్పుడు వకీల్ సాహెబ్ చేద్దాం అన్నది, రాజుగారి సినిమా అది. ప్లస్ బాబాయ్ అంటే బాజేయాలని ఒక చిన్న ఉండింది, ఓవర్ యాక్షన్లో కూడా కనపడకూడదు, బాగా ఇమిటేట్ చేయకూడదు అన్నట్టు. బట్ ఆ థియేటర్లో ఆ సెకండ్కి ఆ నారప గెటప్ సార్ వేసిన, లేకపోతే నేను వకీల్ సాహెబ్ వేసిన హై వచ్చింది థియేటర్లో. అండ్ స్పెసిఫిక్గా ఆ రెండింటి గురించి చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ద రెస్పాన్స్. అంటే లాక్డౌన్ లో ఓటీటీలో సఫర్ అయినది ఆ రెండు ఫిల్మ్స్. సో ఒకటి థియేటర్ రాలేదు, ఒకటి థియేటర్ వచ్చినట్టే వచ్చి ఓటీటీకి వెళ్ళింది. సో ఆ విధంగా అనుకుని చెప్పారు ఆయన. అంటే ఇప్పుడు అందరు కొడుకులుగా వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీలో కొడుకేడి, ఇప్పుడు అందరూ కొడుకుగా రావాలి కథ ప్రకారం. చాలామంది ఇప్పుడు మాస్ ఆడియన్స్ విపరీతం కనెక్ట్ అయ్యి విజిల్స్ వేస్తున్నారు సోనల్ చౌహాన్ తమన్న ట్రాక్కి. సో అది ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఆడియన్స్ ఉంటారు కదా. సినిమా అంటే ఒక్కొక్క ఫేజ్ ఒక్కొక్కరికి నచ్చుతూ వెళ్తుంటుంది. సో అది ఒక మాస్ కైండ్ ఆఫ్ స్టఫ్, థియేటర్లో బాగా పేలింది అది. యా ఎప్పుడు సరదాగా ఉంటాయి కదా, ఎప్పుడు సరదాగా ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు. ఆల్వేస్ టీజింగ్ దట్ కైండ్ అండ్ ఒకరి మీద ఒకరు జోక్లు వేయటం కానీ పంచ్ వేయటం ఇప్పుడు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ థరలీ ఎంజాయ్డ్ దోస్ సీన్స్ అండ్ ఇట్ ఇస్ రియలీ నైస్ టు సీ ద ఆడియన్స్ రియలీ ఫ్రీకింగ్ అవుట్. ఫిట్ సీన్ కానీ, రేచికిట్ సీన్ కానీ, బుల్ ఎపిసోడ్ కానీ చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకుంటా ఉంటే చాలా అందరు చూడాలి. ఇప్పుడు ఒక్కొక్క ఎపిసోడ్ మామూలు లేదు థియేటర్లో. సో దట్ వే వెరీ వెరీ హ్యాపీ దట్ ఎవ్రీ సీక్వెన్స్ దే రిసీవ్డ్ ఇట్ రియలీ వెల్. సో ఐ థింక్ వీ అచీవ్డ్ వాట్ వీ రియలీ వాంటెడ్ సో ఇట్స్ గుడ్.